బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం సైనిక పాలకులతో పోరాడిన నాయకురాలు ఇవాళ నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం వీడాల్సి వచ్చింది. తిరుగులేని నాయకురాలిగా ఎదిగి 5 సార్లు అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లుగా ప్రతిపక్షమే లేకుండా అణిచివేసిన హసీనా ఇంత సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? తన పదవికి రాజీనామా ఎందుకు చేశారు? అసలు హసీనా ఎవరు? ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది? బంగ్లాదేశ్లో ఆందోళనకు కారణమేంటి? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా. ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కు తొలి అధ్యక్షుడు. అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని నెలలకే ఆయన్ని హత్య చేశారు. ఆయనతో పాటు హసీనా తల్లిని, 3 సోదరులను కొందరు సైనిక అధికారులు ఇంట్లోనే హతమార్చారు. అయితే ఈ దారుణం జరిగినప్పుడు ఆమె బంగ్లాదేశ్లో లేరు, 6 ఏళ్లు ప్రవాసంలో ఉన్నారు. ఆ సమయంలోనే అవామీ లీగ్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మిలిటరీ పాలనపై పోరాడేందుకు హసీనా 1981లో బంగ్లాదేశ్కు వచ్చారు. బిఎన్పి చీఫ్ ఖలీదా జియాతో చేతులు కలిపి మిలిటరీ పాలనపై పోరాటం చేశారు. 1990లో సైనిక నియంత హుస్సేన్ మహమ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి లభించింది. అనంతరం అవామీ లీగ్ బిఎన్పి ప్రభుత్వాన్ని నడిపాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదు. 1991లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా ఓడిపోయింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 5 ఏళ్లకు 1996లో జరిగిన ఎలక్షన్స్లో విజయం సాధించి హసీనా తొలిసారిగా ప్రధాని అయ్యారు. కానీ 5 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మళ్లీ 2007లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షమే లేకుండా అధికారంలోనే ఉంటూ బంగ్లాదేశ్కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు. 2007లో 2వ సారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడింది. నియంతృత్వ విధానాలు అమలు చేయటం మొదలుపెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాసంఘాల నేతలను మూకుమ్మడిగా అరెస్ట్ చేయించారు. కొంతమంది నాయకులు ఉన్నట్టుండి అదృశ్యమయ్యేవారు. వారి మిస్సింగ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆమె హయాంలోనే 5 ముస్లిం అగ్రనేతలకు యుద్ధ నేరాల్లో ఉరిశిక్షణ అమలు చేశారు. ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం వాటిని బహిష్కరించి పోటీగా దూరంగా ఉందంటే హసీనా నాయకత్వంలో అక్కడి పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఎలా మారారన్న దానికి హసీనా ఓ ఉదాహరణగా నిలుస్తుందని ఢాకా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నజ్రుల్ తెలిపారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ను షేక్ హసీనా ఏలుతున్నారు. ఈమె హయాంలోనే ఆర్థికంగా దేశం వేగంగా వృద్ధి చెందిందని అక్కడివారు చెబుతారు. టెక్స్టైల్ ఇండస్ట్రీలో మహిళలకు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం వల్లే ఆర్థిక వృద్ధి సాధ్యమైందన్న వాదన ఉంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్ళింది. హసీనా పాలనలో దేశంలో పేదరికం తగ్గడంతో పాటు దేశంలోని 17 కోట్ల మంది ప్రజల్లో 95% మందికి కరెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఆమె పాలనలోని పాజిటివిటీ. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్లో హింస చెలరేగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ కోటా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయం వివక్షపూరితంగా ఉందని, స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే అది ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన మొదలైంది. దీంతో రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఆ ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో హింస తారాస్థాయికి చేరుకున్న తరుణంలో కోటాపై బంగ్లా సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ప్రభుత్వం కల్పించిన 30% రిజర్వేషన్లు 5% కుదించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దేశంలో హింసకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా గద్దె దిగాల్సిందేనని నిరసనలు తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని అధికార నివాసాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టడం, సైన్యం హెచ్చరికల నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సోదరితో కలిసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు.